సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్లాన్ బి ఉండాలి అని పేరెంట్స్ చెప్తారు, సొసైటీ చెప్తుంది, అందరూ చెప్తారు. కానీ సివిల్స్ అనే ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత మనకుండే నిజంగా కష్టపడి ప్రిపేర్ అవుతాయి. టైం పాస్, ఇంట్లో నేను సివిల్ చదువుతున్నాను, వచ్చి సివిల్ చదువుతున్నాను, అశోక్ నగర్ రాజేంద్ర నగర్ వెళ్ళి ఇక్కడికి వచ్చాక చదవకుండా టైం వేస్ట్ చేసి అస్సలు బొర్రలోకి ఏం వెళ్లకుండా 4 ఏళ్ళు వేస్ట్ చేస్తే నేను చెప్పలేను. కానీ సీరియస్గా సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు జీవితంలో అన్యాయం అయిపోయారని నేను చూడలేదు ఒక్కళ్ళు కూడా. అంటే ఇంకా వీళ్ళు నాశనం అయిపోయారు, వీళ్ళ జీవితం వృధా అయిపోయింది చూడలేదు. వాళ్ళు చాలా మంచి పొజిషన్లో సెటిల్ అయ్యారు. ఎవరైనా సరే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఒక్క వ్యక్తి కూడా సివిల్స్ ప్రిపేర్ అయిపోయి జీవితం నాశనం అయిపోయింది అనేది అయితే లేదు. ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అవుతే ఏమవుద్దంటే మన బ్రెయిన్ పెరుగుద్ది. అసలు అంతమంది ఏమంటారంటే సివిల్స్ ప్రిపరేషన్ ఎగ్జామ్ పాస్ అవడానికి అంటారు. కానీ నా దృష్టిలో ఎగ్జామ్ పాస్ అవడానికి ఒక ఎత్తు అయితే సివిల్స్ ప్రిపరేషన్లో మనకు తెలియని విషయాలు 100,000 తెలుస్తాయి. మనిషిలో చాలా ఓపిక పెరుగుద్ది, మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు ప్రిపరేషన్ సివిల్స్కి వచ్చే ముందు వరకు ఉన్న ఆలోచన శక్తి వేరు, ఆ మనిషి వ్యక్తిత్వం వేరు. ఒక 2-3 సంవత్సరాలు సివిల్స్లో తేలిన తర్వాత ఆ మనిషి మారేది వేరు. మీరు కావాలంటే ఎవరైనా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాడిని, నువ్వు సివిల్స్లోకి రాకముందు ఇలానే ఆలోచించేవాడివా, ఇలానే ఉండేవాడివా అని అడగండి. డెఫినెట్గా మార్పు వస్తుంది. చాలా విషయాల్లో అవగాహన పెరుగుద్ది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఇలాంటి వ్యక్తి చాలా ఉద్యోగాలకు అర్హుడవుతాడు. ఇవన్నీ లేకపోయినా మనమే 100 ఉద్యోగాలు క్రియేట్ చేసే శక్తి ఒక సివిల్స్ ప్రిపేర్ అయిన వ్యక్తికి వస్తుంది. సో ప్లాన్ బి అనేది 2-4 సంవత్సరాలకి తర్వాత నెక్స్ట్ నాకు ఏదైనా అయితే, ఒకవేళ సివిల్స్ పాస్ కాలేకపోతే ఏం చేయాలి, ఏం చేయాలి అంటే ఒక ఆలోచన ఉండాలి. కానీ ఇది నమ్మండి, సివిల్స్ నిజంగా సీరియస్గా చదివిన వాళ్ళు జీవితంలో పనికి రాకుండా వెళ్ళిపోలేదు. ఏదో ఒక రంగంలో దే విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఏదో ఒక రంగంలో వాళ్ళు నిష్ణాతులు అవుతారు. ఓకే, మీరు సివిల్ చదువుతూ నా సలహా పీజీ చేయండి, లా చదవండి, లేదా ఏమైనా ఎక్స్ట్రా ఒక స్కిల్ నేర్చుకోండి 1 అవర్. అది మీ హాబీ కూడా అయి ఉండాలి సివిల్స్లో ఆ టాపిక్. సో ఆటోమేటిక్ ఏమవుద్ది, మీకు ఎంపవర్మెంట్ వస్తుంది. ఒక చిన్న క్వశ్చన్, అసలు లైఫ్లో సెటిల్మెంట్ అనేది అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, నేను ఎలా సెటిల్ అవుతాను, నా లైఫ్ ఏమవుద్ది. సో సివిల్స్ అనేది పక్కన పెట్టండి. ఏం చేస్తాం మనం? మనం ఒక ఉద్యోగం చేస్తాం సెటిల్మెంట్ అంటే. గవర్నమెంట్ ఉద్యోగాల కంటే ప్రైవేట్ ఉద్యోగాలే ఎక్కువ ఈ మధ్య దొరుకుతున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలు చాలా తక్కువ మంది, గ్రామ సచివాలయం లాంటివి అని అవి నేను చెప్పలేను. కానీ మిగతావి ఈ ప్రైవేట్ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు, లేకపోతే ఫార్మసిటికల్ కంపెనీలో ఉద్యోగాలు, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీలో మేనేజరో ఎంబీఏనో ఇవన్నీ. సో ఇవన్నీ అల్టిమేట్గా నువ్వు చేసి 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 లైఫ్లో సెటిల్ అవుతావు. నెల నెల ఇంత జీతం వస్తుంది, నువ్వు బతికేస్తావు. కానీ అంత హ్యాపీగా ఉంటావా? ఏదో ఉద్యోగం బతకాలి కాబట్టి, నెల నెల డబ్బులు రావాలి కాబట్టి చేస్తున్నావు. కానీ మనసులో నా లైఫ్ నేను నిజంగా ప్రాపర్గా లీడ్ చేస్తున్నంత హ్యాపీనెస్ ఉంటుందా? చాలామంది సివిల్స్ కాకుండా నేను ఉద్యోగం చేయాలా, ఇప్పుడు ఉద్యోగం చేస్తూ చేయాలంటే, ఉద్యోగం నిజంగా మనకి నీడ ఉంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది. కానీ ఉద్యోగమే జీవితం కాదు కదా, ఉద్యోగమే జీవితం కాదు. మన లైఫ్కి ఒక గోల్ అండ్ ఒక పర్పస్ ఉంటుంది, దాన్ని ఒకసారి థింక్ చేయండి. ఉద్యోగాలు చేయొద్దని చెప్పను, కానీ చదువుకునే టైంలో కొంత చదువుకోండి, తప్పలేదు. అండ్ సివిల్స్ చదివినప్పుడు నష్టపోయేదైతే ఏమి ఉండదు, బోల్డంత జ్ఞానం వస్తుంది, బోల్డంత ఓపిక వస్తుంది, అవన్నీ వస్తాయి. కాకపోతే నాకు తెలుసు, ఒక ఏజ్లో అమ్మ నాన్న పైన డిపెండ్ అవ్వాలన్నా, 4-5 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఉండాలన్నా ఒక మనిషికి ఎంత బాధ ఉంటుందో. కానీ మన లక్ష్యం గొప్పదైనప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసాకన్నా, అంటే మొత్తం అది చేసేసి, ఎందుకంటే ఒక ఉద్యోగంలో చేరిన తర్వాత మీకు చదువుకునే టైం ఎక్కువ ఉండదు. అండ్ లాంగ్ రన్లో ఒక 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మీరు వేరే ఫీల్డ్ మారాలన్నా కష్టం అవుతుంది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి జస్ట్ థింక్ ఇట్ ఓవర్, అన్నీ ఆలోచించుకోండి.